అధికారంలో ఉన్నాం, ఏమైనా చేయొచ్చు, ఏమైనా అనొచ్చు, ఎవరినైనా అనొచ్చు అనేది వైసీపీ కాన్సెప్ట్లా కనపడుతోంది. రాజకీయం కోసం ఉత్తరాంధ్రలో సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి చూస్తున్నారు. అధికారంలోకి మళ్లీ రావడానికి అలాంటి రాజకీయం చేస్తే చేసుకోవచ్చు. అది కరెక్టో కాదో ప్రజలు రేపు నిర్ణయిస్తారు. కానీ నేతల ప్రసంగాలు మరీ దారుణంగా సాగాయి. పవన్ కళ్యాణ్ను తరిమి కొట్టండి, గాజువాక ప్రజలు ముందే ఓడించేశారు, సిగ్గు లేకుండా వస్తున్నాడు అంటూ రోజా ఇతర నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఈ ఆంధ్రప్రదేశ్ ద్రోహులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రోజు అమరావతిలో ఉన్న పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ రైతులకు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళని తరిమి కొట్టాలా వద్దా? తరిమి కొట్టాలా వద్దా? ఈ వైజాగ్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అండి. అసలు గాజువాక వాళ్ళైతే విజన్ ఉన్న వాళ్ళని అనిపించింది. ఈయన గురించి ముందే తెలిసింది కాబట్టి ఆయన్ని చిత్తుగా ఓడించి పంపించారు. ఈ రోజు ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తూ ఉత్తరాంధ్రలో రాజధాని రాకూడదంటే ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్కి అంతేనా? కొడాలి నాని అయితే కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ఆ చెప్పు దెబ్బకు పళ్ళు రాలిపోవాలని అసలు పవన్ సినిమాలను ఉత్తరాంధ్రలో బ్యాన్ చేయాలన్నాడు. పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాల్లో సినిమాలు రిలీజ్ చేయట్లేదా? ఒక్క అమరావతి ప్రాంతంలోనే రెండు మూడు జిల్లాల్లోనే వీళ్ళు వ్యాపారాలు రాజకీయ పార్టీలు నడుపుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీని జనసేన బ్యాన్ చేయాలని చెప్పి మీరెవరో కూడా వాళ్ళ పేపర్లు కొనొద్దు, వాళ్ళ టీవీలు చూడొద్దు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లతో మాట్లాడి వాళ్ళ ప్రసారాలను కూడా ఈ ప్రాంతంలో నిషేధించి కుక్కగాటికి చెప్పు దెబ్బని వీళ్ళ ఐదుగురికి మీరు కొట్టేటువంటి చెప్పు దెబ్బకి మూతి పగిలిపోయి ఇంకొకసారి ఈ ప్రాంతం ఇంకా చూడాలంటే భయపడేటట్టు చేయమని చెప్పి మీ అందరికీ కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మాకెవరికే బాధ లేదు. కట్ చేస్తే వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గర పవన్ కళ్యాణ్ రావడం, పవన్ కు స్వాగతం పలకడానికి జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇంతలో ఎవరో రాళ్లదాడి చేశారని రోజా పీఏ తలకు దెబ్బ తగిలిందని హడావుడి మొదలైంది. కాసేపటికే మంత్రుల కార్లపై కర్రలతో జనసేన వాళ్లు దాడి చేశారంటూ బ్రేకింగ్స్ మొదలెట్టారు. అసలు జరిగింది వేరు, మీడియాలో వచ్చింది వేరు. జరిగిందేంటంటే పవన్ వచ్చిన టైంలోనే మంత్రుల కాన్వాయ్ వచ్చింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మంత్రి రోజా కారులోంచే నాలుక బయటపెట్టి జన సైనికులను వెక్కిరించిందంటున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన జనసేన కార్యకర్తలు చెప్పులు బూట్లు విసరడంతో ఒక బూటు రోజా సహాయకుడికి తగిలింది. అది రాళ్లదాడి అన్నారు. వెనకాల వచ్చిన వైవి సుబ్బారెడ్డి ఇతర కార్లపై జన సైనికులు తమ చేతుల్లో ఉన్న జెండాలను విసిరేశారు. కాని ఆ కార్లకు ఏమీ కాలేదు, ఎవరికీ ఏమీ కాలేదు. కాని అదే పనిగా దాడి అంటూ ప్రచారం మొదలెట్టారు. కొసమెరుపు ఏంటంటే విశాఖ గర్జన విజయవంతం అంటూ వైసీపీకి అనుకూలంగా ఉంటున్న TV9 NTVలు ప్రచారం చేస్తున్నాయి, ఉప్పెన అంటూ వర్ణించాయి. మరోవైపు ABN TV5 లాంటి TDP అనుకూల ఛానళ్లు అయితే ఫెయిల్ అంటూ చెప్పాయి. అసలు జరిగిందేంటంటే మొత్తం ప్రభుత్వ ఉద్యోగులను, స్టూడెంట్స్ ను, ఆఖరికి నర్సింగ్ స్టూడెంట్స్ ను సైతం అధికారాన్ని ఉపయోగించి తరలించి ఉత్తరాంధ్ర అంతా తరలివచ్చారంటూ హడావుడి చేశారు. అయితే ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్లో ఏముందనేది మాత్రం తేలుతుంది. అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.